ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं त्याज्यं दोषवदित्येके कर्मप्राहुर्मनीषिणः यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे। చూస్తూ ఉన్నాం ఈ ప్రకరణాన్ని. కర్మలో దోషం ఉంటుంది కాబట్టి కర్మని పక్కన పెట్టండి, దోషమున్నదాన్ని ఏం చేస్తారు, ఎత్తుకుంటారా, పక్కన పడేస్తారా? పక్కన పడేస్తారు. ఈ కర్మ దోషము గలది, దీనిని పక్కన పెట్టండి అని కొంతమంది చెప్పారు, సాంఖ్యులు అలా చెప్పారు. అబ్బెబ్బే, అలా కర్మని తోసిపుచ్చకాయా, కామ్యకర్మలని ప్రక్కన పెట్టు, కానీ నిత్య నైమిత్తిక కర్మలను చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా యజ్ఞదాన తపహ అనే కర్మలు మనం సమాజంలో జీవిస్తున్నంతసేపు చేయాల్సి ఉంటుంది. సో ఆ దేవతల అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాము. దేవతల అనుగ్రహం అంటే వర్షము, ఎండలు, చెట్టు చేమలు, గాలి, అవి దేవతల అనుగ్రహం అంటే. వైదిక దృష్టితో చెప్తున్నాను నేను పాఠం, పురాణ దృష్టితో చెప్పట్లేదు. పురాణ దృష్టితో చెప్పాలంటే చాలా ఆ ధోరణి అంత వేరే ఉంటుంది. సో కాబట్టి దేవతల అనుగ్రహం మనకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ దేవతల నుండి మనం ఇటువంటి ప్రయోజనాలను పొందుతూ ఉన్న కారణంగా వారికి ఎప్పుడైనా మనం కొంత పూజాధికమును చేయాల్సి ఉంటుంది. లైక్ ఉదయించే సూర్యుడు కార్ఘ్యము ఇత్యాది, ఓ చెట్టుపాతి మొక్కకు నీళ్లు పోయడం ఇత్యాది కొన్ని మనం చేయాల్సి ఉంటుంది. దానికి యజ్ఞము అని పేరు. అలాగే సమాజం నుంచి సంపాదిస్తాం మనం. ఇప్పుడు మనం సంపాదించే సంపద అంతా కూడా సమాజం నుంచి వస్తుంది. ఇప్పుడు లాభాలు, బిజినెస్ చేసి లాభాలు సంపాదించారనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి ఆ లాభాలు? సమాజంలో ఉండే జనుల నుంచి వస్తాయి. కాబట్టి సమాజ రూపీ పరమేశ్వరుడి నుంచి మనం లాభాలను పొందుతూ ఉన్నాము, ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాం కనుక మన ఖర్చులు పోను, మిగిలిన దాంట్లో కొంత వాపసు ఇవ్వాలి. దానము, శారీరకమైన సంయమము ఉండాలి. ఇంద్రియముల దేహమును, ఇంద్రియములను, మనస్సును సంయమముతో నిర్వహించుకోవాల్సి ఉంటుంది వ్యక్తిగత జీవనములో. లేకపోతే వ్యక్తిగత జీవనము బీభత్సంగా తయారవుతుంది. కాబట్టి తపస్సు, కాబట్టి సమాజ జీవనంలో, కుటుంబ జీవనంలో ఈ మూడు ఉండాలి. ఈ మూడింటిని వదిలేస్తే ఎలాగండి అని రెండవ పక్షము. ఈ నాలుగు పక్షాలు ఇవి ఎవరి గురించి? కర్మాధికారము గల వారి గురించి. కర్మల యందు అధికారము, ఎవరికి కర్మల యందు అధికారము? అధికారము అంటే యోగ్యత అనుకోండి మీరు, కర్మల యందు యోగ్యత ఎవరికి? సో సెప్టెంబర్ పరీక్షకి పాస్ కూర్చోవడానికి ఎవరు యోగ్యులు? మార్చి పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు. మార్చి పరీక్షకి కూర్చోవడానికి ఎవరు యోగ్యులు? ఆ పరీక్ష ఇంకా పాసు కాని వాళ్ళు. అలాగే కర్మలను చేయుటకు యోగ్యులెవరు అంటే ఆత్మస్వరూపమును ఎరుంగని వారు యోగ్యులు. వారి కొరకు ఈ చర్చ, ఈ మీమాంస అంతా కూడా ఆత్మస్వరూపము తెలియని వారి గురించి మాత్రమే. ఆత్మస్వరూపుల గురించి ప్రసక్తి వేరే ఉంటుంది. అందాము, జ్ఞానయోగేన సాంఖ్యానాం నిష్ఠామయా పురా ప్రోక్త ఇతి కర్మాధికారాత్ అపోద్ధృతాః యే నతాన్ ప్రతిచింతా. చింతా విచార, ఈ విచారము తాను ప్రతి నా వారిని గురించి కాదు. ఎవరు వారు? ఏ ఎవరైతే కర్మాధికారాత్ అపోద్ధృతాః, కర్మ యొక్క ఫీల్డ్, కర్మక్షేత్రము లేక కర్మ యోగ్యత నుండి తీసివేయబడినారో, అపోద్ధృతాః తీసివేయబడినారో. ఒకడు బీఎస్సీ పాస్ అయి వెళ్ళి 10వ తరగతి క్లాస్లో కూర్చున్నాడు. కూర్చుంటే మామూలు మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చారు. మామూలుగా చూస్తుంటే
ఎవడండి ఈయన ఎవడో కొత్త వాళ్ళ ఉన్నాడు అయ్యా మీరు ఎవరు అని అడిగారు. నేను ఫలానా. మీరెందుకు వచ్చారు క్లాసుకి అంటే ఊరికే విందామని వచ్చాను. మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ చదివాను. మీరు దయచేసి వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని చదువుకోండి, మీరు వెళ్ళండి, ఇక్కడ వద్దు మీరు అని పంపించేస్తారు. అది పదో తరగతి మ్యాథమెటిక్స్ క్లాసులో వాడిని పంపించేస్తారు. ఆ విధంగా ఈ జ్ఞాననిష్ట కలిగిన సాంఖ్యులు, సాంఖ్యులు అంటే జ్ఞాననిష్ట గలవారు, అవి రెండో అధ్యాయంలో చెప్పారు. సో కర్మయోగేన యోగినాం, సో జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం అనే నిష్ట రెండు రకములు ఉన్నది. సాంఖ్యులు అంటే ఆత్మ అనాత్మ వివేకము గలవారలు, ఇది ఆత్మ ఇది అనాత్మ అనే వివేకము అనే తేడా తెలుసున్నవారు. ఇదంతా తేడా తెలియడం గురించి మొత్తం భగవద్గీత లేక వేదాంతం యొక్క అధ్యయనం అంతా కూడా తేడా తెలియడం గురించి. లోకంలో జనులకు తేడా తెలియదు. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయనుకోండి, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం చదవకూడదు, తద్దినానికేను పెళ్ళికి ఒకే మంత్రం చదవకూడదు. తద్దినంలో మంత్రం వేరే ఉంటుంది, పెళ్ళిలో మంత్రం వేరే ఉంటుంది. జనులకు ఏ మంత్రం చదివినా వాళ్ళకి ఒకలాగే వినపడుతుంది, అది వాళ్ళ ప్రారంభం అది. కానీ చదివి వాళ్ళు మటుకు అన్నిటికీ కరెక్ట్గా మంత్రం చదవాలి. ఒక ఆయన్ని పెళ్లి పెళ్లి చూపుల సందర్భంలో ఆయన ఒక్కడే వేదం చదువుకున్నవాడు, అయ్యా ఏదైనా మంత్రం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవీతం మనుష్యానాం అని మొదలుపెట్టాడు. మనుష్యానాం ప్రాచీనావీతం పితృణాం అని మొదలుపెట్టాడు. అది తద్దిన మంత్రం, అది అది మొదలుపెట్టకూడదు. సో కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఈ జ్ఞాననిష్ట కలిగిన సాంఖ్యులు ఉన్నారే, వీళ్ళు కర్మక్షేత్రంలో ఫిట్ అవ్వరు వీళ్ళు. ఎందుకంటే వాడి దృష్టిలో జగత్తు మిథ్య, ఆత్మయందు కర్తృత్వము లేదు, ఆత్మ కూటస్థ చైతన్యము. ఇంకా వాడు కర్మలు ఏం చేస్తాడండి? వాడికి పుణ్యపాపాల జంజాటము లేదు. ఈ పుణ్యపాపముల యొక్క రొంపి, తెలుగులో పదం రొంపి, ఇంగ్లీష్లో రిగ్మరోల్ అని అంటారు, హిందీలో బఖేడా అని అంటారు. ఈ పుణ్యపాపముల రొంపి మహాత్ములకు ఉండదు. ఈ పుణ్యపాపముల రొంపి ఎవరికో వాళ్ళు కర్మలు, వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానము గల జనులు, సాంఖ్యులు అంటే వాళ్ళు, వాళ్ళకి ఆ ఆత్మజ్ఞాన నిష్ట, ఆత్మస్వరూపులుగా ఉండడమే వారు. వారికి వేరే కర్మలు ఉంటే ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళని ఈ కర్మాధికారం నుంచి పిలక పట్టుకుని లాగి బయట పారేశారు. అదే మీరు ఇక్కడికి రాకండి అని బయటకు తోసేశారు. వాళ్ళ గురించి ఈ విచారము లేదు. కాబట్టి ఈ నాలుగు పక్షాలు మాట్లాడుతున్నాము, ఇది వాళ్ళ అజ్ఞానుల గురించి కాదు, అజ్ఞానుల గురించి మాత్రమే ఈ విచారము. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ మీద చర్చ జరుగుతుంటే ఎవరు కూర్చుంటారు? డయాబెటీస్తో సంబంధం లేని వాళ్ళకి అక్కడెందుకు? వాళ్ళ టైం వేస్ట్. అలాగా నను కర్మయోగేన యోగినాం ఇత్యధికృతాః పూర్వం విభక్తనిష్ట అపి ఇహ సర్వశాస్త్రోపసంహార ప్రకరణే యథా విచార్యంతే తథా సాంఖ్యా అపి జ్ఞాననిష్టా విచార్యంతాం ఇతి. దాని మీద పూర్వపక్షి అంటాడు, చూడండి ఇది 18వ అధ్యాయం, మీరు దీనికి ఒక పేరు పెట్టారు, సర్వశాస్త్ర ఉపసంహార ప్రకరణము అని పేరు పెట్టారు. మొత్తం గీతాశాస్త్రంలో చెప్పిన విషయములన్నిటినీ స్థూలంగా సంగ్రహంగా చెప్పేసి గీతను ముగించే అధ్యాయము అని మీరు పేరు పెట్టారు. ఇంతకుముందు రెండు నిష్టలు చెప్పారు, వేర్వేరు నిష్టలు. విభక్త నిష్టాహ కర్మయోగైన యోగినాం అని వేరే నిష్ట, విభక్త నిష్ట అంటే విడివిడి వేర్వేరు నిష్టలు, అంతా వివేకము, తేడాగా చూసుకోవాలంతా. సో అన్నిటికీ ఒకే పద్ధతిగా చేయకూడదు, తేడాగా ఆ తేడాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ వివేకానికి ప్రాముఖ్యం భాష్యంలో. కాబట్టి ఇంతకుముందు విభక్త నిష్టాహ
కర్మయోగుల నిష్ఠేమిటి? యోగము అంటే కర్మ, కర్మానుష్ఠానము. వాళ్ళ యొక్క ఫోకస్ కర్మానుష్ఠానము. సాంఖ్యుల యొక్క ఫోకస్ జ్ఞాన నిష్ట. విడివిడిగా చెప్పారు, రెండు నిష్టలు చెప్పారు ఇంతకుముందు, ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు రెండు నిష్టలు చెప్పి ఇక్కడ ఉపసంహారం చేసినప్పుడు ఒకదాన్ని ఉపసంహారం చేస్తే అలాగా రెండింటినీ ఉపసంహారం చేయాలి. కాబట్టి కర్మనిష్ట గురించి చెప్పి దాన్ని ఉపసంహారం చేయాలి, జ్ఞాననిష్టని గురించి కూడా చెప్పి దాన్ని కూడా ఉపసంహారం చేయాలి. ఇప్పుడు మీ పద్ధతి చూస్తే ఇక్కడ జ్ఞాననిష్టకి సంబంధం లేదు, కర్మనిష్ట మాత్రమే అంటే ఆ ఉపసంహారం అది సగం సగం చేసినట్టయింది, ఆధా 50% చేసినట్టయింది. అలా ఎందుకు చేయటం? అక్కడ రెండు నిష్టలు చెప్పారు, ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు కనుక సర్వశాస్త్ర ఉపసంహారం మీరు పెట్టారు. కాబట్టి సర్వ అంటే ఆ రెండింటినీ కూడా ఇక్కడ ఉపసంహారం చేయాలి. అంటే కర్మనిష్ట వాళ్ళని గురించి ఓ మాట చెప్పి వదిలిపెట్టాలి, జ్ఞాననిష్ట వాళ్ళ గురించి కూడా ఓ మాట చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేస్తున్న చర్చలో జ్ఞాననిష్ట వాళ్ళని కూడా మనం చొప్పించాల్సి ఉంటుంది అని పూర్వపక్షం తెలిసిందా? వాళ్ళ గురించి కూడా చేయండి విచారం. నా నో, వాళ్ళ గురించి ఇక్కడ విచారం చేసే సందర్భం కాదు. ఎందువల్ల? తేషాం మోహ దుఃఖ నిమిత్త త్యాగానుపపత్తే. ఈ శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. నేను ఇలా ఎందుకు అంటూ ఉంటానంటే లోకంలో గాఢశీలత ఉండదు. తర్వాత కర్మలు చేసేవారు చవకబారు పద్ధతిలో చేస్తారు తప్ప దాన్ని తెలుసుకుని చేయరు. చవకబారు అంటే నా అభిప్రాయం వారిని నిందించటం ముందు కాదు, ఏమీ తెలియకుండా చేయించేవాడికి ఏమీ తెలియదు, చేసేవాడికి ఏమీ తెలియదు. దొందు దొందే అంధేనైవ నీయమాన యథాంధాహ. ఒక గురుడ్డివాడు ఇంకొక గురుడ్డివాడికి దారి చూపిస్తూ ఉంటాడు, ఎక్కడికి పోతుంది ఆ దారి, అలా ఉంటారు. తెలిసి చేయాలి. ఇప్పుడు కర్మను విడిచిపెట్టుట అనే ప్రసంగం వచ్చింది ఇక్కడ. సన్యాస శబ్దానికి కర్మను విడిచిపెట్టుట అని మౌలికమైన అర్థం అలా చెప్పారు. త్యాగశబ్దానికి మాత్రము కర్మఫలమును విడిచిపెట్టుట అని ఆఫీసరంత తేడా మనకు కనపడుతూ ఉన్నది. ఇప్పుడు కర్మను విడిచిపెట్టుటకు హేతువులు ఏవై ఉంటాయి అంటే మూడు హేతువులు ఉంటాయి. ఒకటి, జ్ఞాననిష్ట గలవారు అంటే సాంఖ్యులు అంటే ఆత్మస్వరూప నిష్ట గలవారు, వారు కర్మలను చెయ్యరు. ఎందుకంటే వారి ఎందు కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు, ఈ పుణ్యపాపముల రొంపి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు కర్మలని చెయ్యరు అంటే కర్మలను విడిచిపెట్టినట్టు అయింది. కాబట్టి కర్మలను విడిచిపెట్టడానికి హేతు ఏమిటైంది? జ్ఞానమైనది. ఇంకొక హేతు ఉన్నది చూడండి, ది ఎక్స్ట్రీమ్స్ లుక్ ఎలైక్ అని. జ్ఞానం గలవాడు కర్మల్ని విడిచిపెడతాడు, అజ్ఞానం వ్యామోహం గలవాడు కర్మల్ని విడిచిపెడతాడు. మోహం అని ఒకటి ఉన్నది. మోహం అంటే వాడు ఏమనుకుంటాడు, ఆ ఈ కుమాల కర్మలు ఎందుకండి చేయడం, లౌకికమైన కర్మలు చేసుకోవాలి కానీ, డబ్బులు సంపాదించడం భోగానికి సంబంధించిన కర్మలు చేసుకోవాలి కానీ, ఈ ఇప్పుడు ఉదయించే సూర్యుడికి దండం పెట్టడం ఇదో వేస్ట్ ఆఫ్ టైము, పొద్దున్నే లేచి కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకుని ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించిన పనులేవో చూసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి పోయి డబ్బులు సంపాదించుకోవాలి కానీ, ఈ ఉదయించే సూర్యుడు గోళ మనకెందుకు అని వాడు వదిలిపెట్టేస్తాడు కర్మని. వాడే జ్ఞానియా, జ్ఞానంతో వదిలిపెట్టలేదు. మరి దేంతో వదిలిపెట్టాడు? మోహంతో వదిలిపెట్టాడు. కాబట్టి మోహంతో వదిలిపెట్టిన వాడు, జ్ఞానంతో వదిలిపెట్టిన వాడు వదిలిపెట్టడం అనే అంశంలో సమానంగా ఉంది, మీరు గమనించారో లేదో. ఇంకొకడు ఉన్నాడు, వీడు సోమరిపోతు తాగుబోతు వాడు, తమో గుణము. వాడికి పొద్దున్నే లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఇత్యాది కర్మలు, తద్దినం పెట్టడము అప్పుడప్పుడు, ఈ ఈ కష్టం నా వల్ల కుదరదు. వాడు తమో గుణ ప్రధానుడు, వాడికి వ్యామోహం కాదు. కర్మలకు మంచిగా అయితే అవ్వచ్చు కానీ నాకు ఓపిక లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను పెందరాళ్ళే లేవలేను అని. పూర్వానికి ఒక గ్రామంలో ఓ పెద్ద ఆయన, ఆ గ్రామం మునసబు గారు, ఆయన పొద్దున్నే 9 లేచి అరుగు మీద కూర్చుని చెంబు నీళ్లు పెట్టుకుని అరుగు మీద కూర్చుని పందెం పళ్ళతో పళ్ళు తోముకుంటున్నారు. పళ్ళు తోముకుంటుంటే అప్పుడు పంతులు గారు వచ్చారు. వచ్చి, అయ్యా ఈరోజు మీ తండ్రి గారి తద్దినివ్వండి అని చెప్పారు. చెప్తే ఆయన ఆ పంతుల్ని చెడమడ తిట్టాడు. పళ్ళు తోముకుంటేనే బుద్ధి ఉండద్దా పంతులు,
ఈ ఈ మాట నిన్న ఏడవాలి కదా ఇప్పుడు చెప్తావు అని ఆయన దగ్గర పెద్ద దుడ్డు కర్ర పట్టుకుని ఒక పరిచారకుడు ఉంటాడు, వాడి పేరు వెంకన్న. ఏ వెంకన్న ఇలా రాదా అని పిలిచాడు. ఈ పంతులు చూడు ఈవేళ చెప్పాడు తద్దినం అని, మా నాన్నగారు తద్దినం అని ఈవేళ చెప్పాడు. నిన్న ఏడవద్దు, భోక్తలు లేరు, నువ్వు పని చేయి. మన ఊరి నుంచి వెళ్ళే దారిలో అక్కడ చౌరాస్తా ఉంది, అక్కడ కబలకాయ, అటు నుంచి వెళ్ళే పంతుళ్ళు ఎవ్వడు పిలక బ్రాహ్మణుడు ఎవ్వడు కనపడ్డా ఇద్దరిని పట్టుకుని ఇక్కడికి తీసుకురా, వాళ్ళ పర్మిషన్ నువ్వు అడక్కో, ఆ దుడ్డు కర్ర పట్టుకుని వెళ్ళు, వాళ్ళిద్దరిని పట్టుకోకర. అయ్యి పంతులు నువ్వు కదిలేవంటే నీ తల పగలు కొట్టి సైడ కూర్చో, మంత్రం చెప్పాలి నువ్వు, తదిలో ఉన్నావు కదా మరి అని చెప్పి పంతులు ఇక్కడే కూర్చుంటాడు. ఇద్దరు బ్రాహ్మణుల్ని వెంకన్న వెళ్ళి దుడ్డు కర్ర పట్టుకుని వెళ్ళి తోలుకొస్తాడు. ఈ లోపల పళ్ళు తోముకోవడం పూర్తి చేసి ఈయన కాఫీ తాగి స్నానం చేసి తద్దినం పెట్టడానికి తయారవుతాడు. దీన్ని మోహము అని అంటారు. ఆయన చూసుకోవాలా, పంతులు చూస్తాడా? కర్మ చేయడానికి ఆయనకేం అభ్యంతరం లేదు, కానీ సోమరిధనము, మరుపు, మోహము ఆ కారణంగా వాడు కర్మల్ని చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు కర్మ తర్వాత కర్మల్ని చేస్తే కష్టము, దుఃఖము. కష్టం కదండి, కర్మలు చేయడం కష్టం కాదు. ఇప్పుడు పెళ్లి కొడుకు ముస్తాబై గుర్రం దిగుతాడు, వాడు ఇంత పొడుగు అదేదో అంగీ ఏదో ధరించి వస్తాడు, దాని ఖరీదు 5,000 రూపాయలు ఉంటుంది. వాడు పీట మీద కూర్చోలేడు, అంగీ వంగదు, పీట మీద కూర్చోలేడు, వాడి కుర్చీ వేస్తే కూర్చుంటాడు. ఆ తర్వాత హోమం చేసేప్పుడు ఈ అంగీ అడ్డొస్తుంది, ఉప్పరా అంటే విప్పడు వాడు ఆ అంగీని, అంగీ పెట్టుకునే హోమం చేస్తాడు. సో అలా ఉంటారు, కర్మల యందు వాళ్ళకి ఏమీ శ్రద్ధ ఉండదు. అప్పుడు వాడికి హోమం వద్దండి అంటాడు. ఎందుకురా హోమం వద్దంటావు ఏమి అంటే, పెళ్లికి హోమం కావాలి కదా అంటే, హోమం మీరు అవన్నీ పుడకలు నెయ్యి వేస్తే పొగ వస్తుంది, ఆ పొగ కళ్ళల్లోకి వెళ్తుంది, నేను ముఖానికి రాసుకున్నటువంటి పౌడర్లు అవన్నీ కూడా చెడిపోతాయి, ఈ హోమం వద్దు అని అంటాడు. ఈ కష్టం నేను పడలేను అని అంటాడు. వాడు వయస్సులో ఉన్న కుర్రాడు, 25 ఏళ్ళ కుర్రాడు కష్టం అని అనుకుంటే కర్మని ఇంకా ఎవరు చేయగలుగుతారు? దుఃఖము. పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. తద్దినం పెట్టవా అంటే అబ్బా నా వల్ల కాదండి, అది గుర్తు ఉండదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉండదు, కాఫీ తాగడానికి ఉండదు, హోమం చేస్తే కళ్ళల్లోకి పొగ వస్తుంది, నా భార్య వెళ్ళదు, నా భార్యకి ఇష్టం లేదు అని ఇలాగ పెడతాడు తప్ప వాడు కర్మని చేయడు. దుఃఖము, దాంట్లో కష్టం, దుఃఖము అంటే క్లేశము, అందుకోసం వీడు కర్మను వదిలిపెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు కర్మని విడిచిపెట్టడానికి ఎన్ని అంశాలు వచ్చాయి? 3 అంశాలు వచ్చాయి, జ్ఞానము, మోహము, దుఃఖము. వీటి మూలంగా కర్మను విడిచిపెట్టేస్తారు. దీంట్లో ఇక్కడ చర్చ చేస్తున్నది జ్ఞానులు విడిచిపెట్టిన కర్మ గురించా, లేక మోహ దుఃఖములు నిమిత్తముగా విడిచిపెట్టే కర్మ గురించా ఇక్కడ చర్చ చేస్తున్నది? మోహ దుఃఖముల నిమిత్తంగా కర్మను విడిచిపెట్టడమే ఇక్కడ చర్చ చేస్తున్నాం తప్ప జ్ఞానులు విడిచిపెట్టే కర్మ గురించి ఇక్కడ చర్చ కాదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబోతున్నారు? కర్మ విడిచిపెట్టకురా అని చెప్పబోతున్నారు. అది జ్ఞానులకు అప్లై అవ్వదు. జ్ఞానులు కర్మని విడిచిపెట్టేస్తారు. వాళ్ళని ఈ చర్చలోకి నువ్వు లాగవద్దు. నా కాయక్లేశ నిమిత్తాన్ని దుఃఖాన్ని సాంఖ్యాహ ఆత్మని పశ్యంతి ఇచ్ఛాదీనాం క్షేత్రధర్మత్వేనైవ దర్శితత్వాత్. ఇక్కడ సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యులని కాదు, జ్ఞానులు, జ్ఞాననిష్ట కలిగిన వారు. ముఖ్యంగా సాంఖ్య శబ్దానికి వివేకమని అర్థం, ఆత్మానాత్మ వివేకము గల మహాపురుషులు, మహాత్ములు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేహమునకు కష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది అనే కారణంగా ఒక పనిని చేయడం కానీ ఇంకో పనిని మానివేయడం కానీ ఆ రెండు ఉండవు వారికి. ఇప్పుడు ఇదో పెద్ద టాపిక్ ఇది. దేహమునకు వ్యాధి, నొప్పి ఉంటాయి, దేహమునకు ఉంటాయి. మహాత్ములకు వ్యాధి, నొప్పి ఉంటాయా? ఉండవు. దేహానికి, వారి దేహానికి ఉంటాయి, వారి దేహానికి ఉంటాయి, కానీ దేహమునకు మాత్రమే ఉంటాయి, వారి వారి స్వరూపంలో ఉండవు.
వారు స్వరూపంలో నిలిచి ఉంటారు. కాబట్టి ఈ కర్మ దుఃఖము కాబట్టి దీన్ని విడిచిపెట్టేస్తాను అనే పద్ధతి దేహాభిమానము గల అజ్ఞానికి మాత్రమే సంభవమవుతుంది. సుతరాము దేహాభిమానము లేని మహాత్ములకు ఈ కర్మ చేస్తే దేహానికి కష్టం కలుగుతుంది కాబట్టి నేను విదిలిపెట్టేస్తాను అనే పరిస్థితి ఉండనే ఉండదు. అర్థమైందండి, దట్ ది పాయింట్. ఎందుకంటే మహాత్ములు వ్యాధి నొప్పి అనేవి తమకు అని అనుకోరు. అలా అనుకుంటే వాడు సంసారం అవుతాడు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఈ వ్యాధి నాకు కాదు, ఈ నొప్పి నాకు కాదు. వారు ఆ వివేకంతో ఉంటారు. అయితే ఇప్పుడు మహాత్ముల గురించి మనం చర్చ చేసుకోవడం ఎందుకు అంటే, నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు కూడా శరీరంలో ఏదైనా వ్యాధి, దాని మూలకంగా కలిగే నొప్పి, ఈ రెండు అందరికీ ఉంటాయి, ఎవరికీ తప్పదు. ఇది ప్రారంభానుసారంగా పోతూ ఉంటుంది. ఎవరో పుణ్యాత్ములు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి టక్కుమని పోతారు, లేకపోతే బస్సు కింద పడి టక్కుమని పోతారు. అలాంటి పుణ్యాత్ములు ఎవరో కొద్దిమంది ఉంటారు. ఏమండి, హార్ట్ అటాక్ ఉన్నవాడు అంత పుణ్యాత్ముడు వాడే కానీ ఇంకొకటి లేదు, తెలిసి లోపల పోతాడు. ఎంత లాభమో చూడండి. కానీ అందరూ అలా పోరుగా, ఏదో వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధితోటి కొంత ఇబ్బంది పడక తప్పదు. పోని పోవడం దాకా ఎందుకు, పోని బతుకున్నప్పుడు కూడా ఉంటాయి వ్యాధులు. ఆ వ్యాధిని మీరు, ఆ వ్యాధి దాని వలన కలిగే నొప్పి, నొప్పిని మీరు ట్రీట్ చేసుకోవచ్చు. మీరు నొప్పితో బాధపడవలసిన అవసరము లేదు. నేను నా అనుభవం మీరు మరోలా అనుకోవద్దు. నేను ఎప్పుడో ఒక దశాబ్దం క్రితము ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ అవసరం పడింది. ఐ వెంట్ త్రూ దాట్ అండ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. ముఖ్యంగా వన్స్ ది ఎనస్థీటిక్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ దాని పెయిన్ అలాగా ఓపిగ్గా సహనంతో భరించాల్సి వచ్చింది. అది అయిన వెంటనే నేను అమెరికా వెళ్ళాను. అదై హాస్పిటల్లో ఉన్నాను వారం రోజులు, బయటకు వచ్చి కొంత విశ్రాంతి పొంది అమెరికా వెళ్ళాను. అక్కడ దాన్ని వెళ్ళగానే వాళ్ళు నేను ఇలాగ ఈ రకమైన పరిస్థితిలో ఉన్నాను అని తెలిసి వాళ్ళు పాపం మళ్ళీ ఎగ్జామిన్ చేసేదో మందులో తీస్తూ వాళ్ళు నాతో ఓ మాట అన్నారు, నువ్వు వన్ వీక్ నొప్పితో కష్టపడ్డావంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్, దట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ యువర్ ఫిజీషియన్. మేము అలాగా కష్టపడనివ్వము అని చెప్పేసి అన్నారు అని వాళ్ళు అన్నారు, అమ్మన్న మాట చెప్పారు. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆఫ్ ది సర్జికల్ ప్రొసీజర్ విచ్ ఈజ్ ఎ సింపుల్ ప్రొసీజర్, నువ్వు పడ్డంత నొప్పి పడవలసిన అవసరము లేదు. అమెరికాలో అక్కర్లేదేమోనండి, ఇండియాలో అవసరం ఉంటుందేమో అని నేనంటే ఇండియాలో కూడా అక్కర్లేదు, ఒక్క పిసరు తెలివితేటలు ఉంటే ఇక్కడ కూడా అక్కర్లేదు అని చెప్పారు. కాబట్టి నొప్పిని మీరు అలాగ సహించవలసిన అవసరం లేదు. నన్ను అడిగితే ఒకంత నొప్పిని అనుభవించడమే మంచిది, సహించడమే మంచిది. నొప్పి మరీ ఎక్కువైనప్పుడు దాన్ని దాంతో కష్టపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆ నొప్పితో సతమతమవుతో నిద్ర పట్టక బాధపడవలసిన అవసరం లేదు. ఒక మంచి డాక్టర్ గారిని, మన రవిశంకర్ల గారి లాంటి వాళ్ళని ఫోన్ చేసి, ఏమయ్యా ఇలా కష్టపడుతున్నాను ఏదైనా చెప్పు అంటే ఆయన ఓ మాట చెప్తారు, ఆ మందు వెళ్ళి తెచ్చుకుని వేసుకుని మీరు విశ్రమించవచ్చు, నొప్పి సంగతి అలాగే సెటిల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒకసారి ఇంకా ఉంటుంది, వ్యాధి అనేది అలా అంత తేలిగ్గా పోతుంది దానికి. అది కొన్ని వ్యాధులు పోయివే ఉండవు, అవి అలా ఉంటాయి, మనతో పాటు ఉంటాయి, అవి అతిథిగా వచ్చి సెటిల్ అయిపోతాయి. సో యాసిడ్ రిఫ్లక్స్ ఇత్యాది వ్యాధులు అవేం పోవు. వాటికి మందు వేసుకుంటూ మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఒక ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఎక్స్టర్నలైజేషన్ అని, అది జ్ఞానము యొక్క స్వరూపము. వ్యాధి మరియు నొప్పి రెండూ కూడా అవి ఎక్స్టర్నల్, అవి మీ స్వరూపంలో భాగము కాదు. ఆ ఎక్స్టర్నలైజేషన్ మీరు చేసినట్లయితే దాన్నే సాంఖ్యము అని అంటారు. అంటే ఏమిటి, ఎక్కడ దేహంలో ఏ భాగంలో నొప్పి కలిగినా ఈ నొప్పి ఈజ్ ది అదర్, ది బాడీ ఈజ్ ది అదర్, ఈ అవయవము లేక ఈ అంగము ఇది అదర్, నేను సాక్షి చేతన స్వరూపుడను
అని తన స్వరూపమును తాను గుర్తుపట్టి, అది మీ స్వరూపం, మీ కేసు మీరు ఒకసారి కళ్ళు మూసుకుని మీ కేసు మీరు ఒకసారి చూసుకోండి, మిమ్మల్ని గురించి మీరు ఒకసారి పరిశీలించండి. నేనేమంటున్నానంటే మీ స్వరూపము తెలియుట, అది మీ స్వరూపము అని అంటున్నాను. మీరు కళ్ళు మూసుకుని ఒకసారి చెక్ చేసుకోండి, నేను అన్నమాట మీకు అది పొందికగా ఉందో లేదో చెక్ చేసుకోండి, పొసుగుతుందో లేదో చూసుకోండి. తెలియుటయే మీ స్వరూపము అని నేను అంటున్నాను. ఇప్పుడు కళ్ళు తెరిచి చెప్పండి నాకు, నేను చెప్పిన మాట కరెక్ట్ అవునంటారా కాదంటారా? మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. దీనికోసం సాంఖ్యులు అంటే, ఇప్పుడు మీరు త్రేతాయుగానికో లేకపోతే కృతయుగానికో వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతుంది? ఏ యుగంలో ఉన్నామో ఆ యుగంలో ఉన్నాము, లేకపోతే ఏ పీఠాధిపతులకో వాళ్ళకో మాత్రమే కుదురుతుంది అంటే మనం ఎందుకు ఈ పాఠాలు చదవడం? కాబట్టి ఆ సాంఖ్యులు ఎవరో మీరే అవ్వచ్చు. కాబట్టి సాంఖ్యులు అనేవారు వారు దేహమును ఎక్స్టర్నల్గా దర్శిస్తారు, దేహముతోటి మమేకమై ఉండరు. కాబట్టి దేహం అనేదానికి ఏవో క్లేశములు వస్తూ ఉంటాయి, ఏవో కష్టాలు వస్తూ ఉంటాయి. క్లేశము అంటే ఎఫ్లిక్షన్, అంటే దేహంలో ఏవో కొన్ని వికారములు వస్తాయి. ఏదో తిన్నాం అరగలేదు, అదో క్లేశము. అయితే యాసిడ్ అవసరమైన దాన్ని మించి పుట్టింది, అది క్లేశము. ఇలాంటివి ఏవో వస్తాయి, దాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది. ఈ ఇది కాయక్లేశములు నిమిత్తము కాగల దుఃఖములు, కాయక్లేశ నిమిత్తం యశాంతాని, అది బహువ్రీహి. కాయక్లేశములకు నిమిత్తములైన దుఃఖములు అని కాదు, కాయక్లేశములు నిమిత్తము కాగలిగిన దుఃఖములు ఉంటాయి. ఆ దుఃఖములు ఉంటాయి, అవి దేని ఎందు ఉంటాయి? ఆత్మయందు ఉండవు, నా ఆత్మని నా స్వరూపంలో ఉండవు, అవి దేహమునందు ఉంటాయి, మనస్సునందు కూడా ఉండవచ్చు కాక. ఇక్కడ దేహం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి దేహానికి కష్టం కలుగుతుంది, అంచేత నేను కర్మ చెయ్యను అనే మాట సాంఖ్యులకి వర్తించదు. ఎందుకంటే సాంఖ్యులకి కర్మ చేశాడో మానేడో దేహానికి కలిగిన కష్టమును వారు తమ కష్టముగా స్వీకరించరు, ఆత్మని నపశ్యంతి. పైగా ఇచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము, ఇలాంటివి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం, సుఖము దుఃఖము. సో ఇవన్నీ కూడా సంఘాత ధర్మములే తప్ప, సంఘాతము అంటే మూట, సంఘాతాన్ని మూట అంటారు, సముదాయము. ఏమిటి మూట? కాళ్ళు చేతులు మొదలైన అవయవములు, లోపల కాలేయము, తర్వాత చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, గుండెకాయ, ఊపిరితిత్తులు మొదలైన అంగములు, ఇన్నర్ ఆర్గన్స్, ఇంద్రియములు, కన్ను చెవి మొదలైనవి, మనస్సు, ఇదంతా ఈ మూట. దీంట్లో స్థూలము సూక్ష్మము రెండు వచ్చాయి. ఈ మూట, ఈ మూట ఎందు ఉంటుంది, కర్మైనా ఆ మూట ఎందే ఉంటుంది, కర్మ ఫలైనా ఫలమైనా దాని ఎందే ఉంటుంది, కోరికలు దాని ఎందే ఉంటాయి, దుఃఖములు దాని ఎందే ఉంటాయి, కర్మలు కర్మఫలములు దాని ఎందే ఉంటాయి, నా ఎందు ఏమీ ఉండవు అని వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. కాబట్టి వారు అయ్యో నాకు నాకు దుఃఖం కలుగుతుంది కాబట్టి నేను కర్మను చెయ్యను అని కర్మని విడిచిపెట్టుట ప్రసక్తమే కాదు. ఈ మీమాంస మీకు తెలుస్తుందండి. కాబట్టి కర్మని విడిచిపెట్టే సందర్భాలు మూడు: ఆత్మస్వరూప జ్ఞానము, కర్మని చేస్తే కష్టం కలుగుతుందేమో అనే దుఃఖభయము, ఈ కర్మలు అనవసరమనే వ్యామోహము, మూడు కారణములుగా కర్మలను విడిచిపెడతారు. దీంట్లో జ్ఞానము వలన కర్మలు జారిపోతాయి, కాయక్లేశ భయంతో వ్యామోహంతో వీడు పని కట్టుకుని కర్మలను విడిచిపెడతాడు, అది తేడా. కాబట్టి ఇక్కడ ఈ ప్రసంగంలో పని కట్టుకుని కర్మలను విడిచిపెట్టే ప్రసంగమే తప్ప జ్ఞానము చేత కర్మలు జారిపోయే ప్రసంగం ఇది కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞానులను కూడా కట్టగట్టి విచారం చేసేయవద్దు. ఓకే, అత తే నా కాయక్లేశదుఃఖభయాత్ కర్మ పరిత్యజంతి. కాబట్టి ఆ జ్ఞానులు కర్మను విడిచిపెడతారు, దాంట్లో సందేహమేం లేదు. రేదర్ కర్మ వారి నుండి జారిపోతుంది. మొత్తానికి మీరు చూసేవాడికి ఏమనిపిస్తుంది? వీడు కర్మ చేయటం లేదు, విడిచిపెట్టేశాడు అని అనిపిస్తుంది. ఒక మహాత్ముడు బృందావనంలో నడిచి వెళ్తున్నాడు. బృందావనంలో నేను చెప్పాను ఇంతకుముందు,
బాంటి బిహారీ దేవాలయం పక్క నుంచి నడిచి వెళ్తున్నాడు. ఆ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, నడిచి వెళ్తుంటే ఆయన్ని ఎరింగిన బాగా పరిచయం ఉన్న ఒక మహంత్, ఆ దేవాలయానికి చెందిన ఆయన, మహారాజ్ బాంకి బిహారీ దర్శనం చేసి వెళ్ళండి, అలా నడిచి వెళ్ళిపోతున్నారేటి అని అన్నారు. అని అవును కరెక్టే కదా, నేను గమనించనే లేదో, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసి వెళ్ళిపోతున్నారు. మహారాజ్ మీరు అలా బయటకు వచ్చేసారు, దండమైనా పెట్టకుండా బయటకు వచ్చేసారేమిటి అని మళ్ళీ అన్నాడు ఆయన. ఆ మాట లోపల ఉండగా చెప్పద్దు రాదు, ఇప్పుడు చెప్తావేమిటి అన్నాడు ఈయన. అలాంటి వాళ్ళకి దేవాలయమును దర్శించవలను, లోపల దేవుడికి దండము పెట్టవలను, దండము పెట్టడం మానివేయకూడదు, ఇలాంటి నీతులు వాళ్ళకా చెప్పేది? ఆ నీతులు వాళ్ళకి అన్వయించవు. లోప దేవాలయంలోకి ఆయన మీరు వెళ్ళబడినారు కాబట్టి వెళ్ళాడు ఆయన, మీ మాట గురించి వెళ్ళాడు ఆయన. అయితే ఆయనకి దేవాలయం ఎందుకండి? హృదయమే దేవాలయము. నా హృదయంలోనే నా ప్రియుడు నివసించి ఉండ, ప్రియుడంటే ఆత్మ అంటే పరమాత్మ నివసించి ఉండగా ఈ ఆలయములు నాకేలా అనే మహాత్ములకి వెళ్ళి మీరు దేవాలయాలు దర్శనం చేయండి, ఇక్కడికి వెళ్ళండి. నిన్న ఎవరో ఒక ఆయనకి చెప్తున్నాడు, మీరు అక్కడ ఉన్న అదేదో దేవత పేరు చెప్పాడు, ఏదో దేవత నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. జుత్తిక అనే ఊరుంది, ఆ ఊర్లో ఓ దేవత ఉంది, మీరు ఆ దేవతని దండం పెట్టండి అని చెప్పాడు. అంటే ఆయన అంటున్నాడు, మా ఊరికి వెళ్ళే చోట ఇంకో చోట కూడా మంచి ప్రసిద్ధమైన దేవత, ఆ దేవతకు సంబంధించిన దేవాలయం ఏదో ఉందో ఏంటంటే అది పనికిరాదండి, మీరు జుట్టిగా ఉన్న దేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టండి అని చెప్తున్నాడు. చూడండి ఆ చెప్పేవాడు ఎలా ఉన్నాడు. ఆ చెప్పేవాడిని, ఈ వినేవాడిని చూస్తే ఉదయం 6 మొదలు పెడితే రాత్రి 10 వరకు కూడా ఈ విధమైన అశాస్త్రీయములైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేస్తూ మతాన్ని చవకబారు పద్ధతికి తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళ. సకల దేవతలు ఒకే స్వరూపమనే మౌలికమైన భావాన్ని కూడా పట్టుకోలేక చవకబారు సలహాలు, చవకబారు ప్రసంగములు అంత అలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కాయక్లేశ భయం చేత కర్మలను విడిచిపెట్టుట అనే ప్రసక్తి సోమరిపోతులకు వర్తిస్తున్నది, మహాత్ములకు వర్తించదు. మహాత్ములకు అసలు కాయక్లేశ భయం అనేది ఉండదు, ఎందుకంటే వారు కాయముతోటి ఐడెంటిఫై అవనేవరు. కాబట్టి కాయక్లేశ భయం వల్ల వాళ్ళు కర్మలను విడిచిపెట్టరు. అలాగే వారు కూడా కర్మలను చేయట్లేదు కదా అంటే, అంటే ఇక్కడికి అక్కడికి పోలిక, వీడు కర్మలను చేయట్లేదు వాడు కర్మలను, అదే పోలిక. వీడు తాగి తూలిపోతూ దేవుడికి దండం పెట్టకుండా వెళ్ళిపోయాడు, ఆ మహాత్ముడు హృదయంలోనే పరమాత్మను దర్శించేవాడు, దండం పెట్టకుండా వెళ్ళిపోయాడు, కాబట్టి ఇద్దరు ఒకటేనా? కాబట్టి ఈ విచారము అటువంటి జ్ఞానుల గురించి కాదు. ఓకే, అది వాక్యం. నాపితే కర్మాణి ఆత్మని పశ్యంతి ఏన నియతం కర్మ మోహాత్ పరిత్యజేయుః. నియతం కర్మ అన్న నిత్యం కర్మ అన్న ఒకటే. ఆ నియతాలో తానిటు యానటు పెట్టండి, ఏమిటవుతున్నది? నిత్యం అవుతుంది. నిత్యంలో తాని పక్కకి పెట్టి యాని ముందుకు పెడితే నియతం అవుతుంది. కొంతమంది సంయుక్తాక్షరాలు పలకలేరు, పలకరు, పలకలేరు కాదు పలకరు. మొన్న నేను పాఠం చెప్తున్నా ఇక్కడ హృషీకేశ్లో, ఓ బ్రహ్మచారి అచ్యుతం అన్నాడు. నువ్వు అచ్యుతం అన్నావంటే నిన్ను మొట్టిగా వేస్తా. అచ్యుత చకార చకారములు, అది అచ్యుతం ఏమిటి? చాకింద చావత్తు, అది అది ఏ ఒత్తు చెప్పు? చాకింద యావత్తు. మరి చాకింద చావత్తు ఎందుకు పలికావు? అచ్యుతం ఏమిటి? అచ్యుతం కేశవం ఏమిటి? అచ్యుతం రాచిప్పలాగా, అది అచ్యుతం కాదు. అచ్యుతం అను అను అచ్యుతం అని నేను అనిపించా. కాబట్టి వీళ్ళు నియతం, వీళ్ళు సంయుక్తాక్షరాలు పలకలేరని ఆ వైయాకరుడులు ఆ నిత్యమ్మని ఇటు తిప్పి నియతం చేశారు. ఇది వీడికి తేలిక అవుతుందని. కాబట్టి నిత్యమ్మన్నా నియతమ్మన్నా ఒకటే. నిత్యకర్మని ఈ జ్ఞానులు చెయ్యరు. ఎందుకని చేయరు? ఆ ఈ కర్మలు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనే పొగరుమోత్తనం వల్ల చేయరా?
ఇస్ దట్ హౌ ఇట్ ఈస్? నో, దాన్ని మోహము అంటారు. చేస్తే ఎంత, చేయబోతే ఎంత అనే పొగరుమోతుతనము వ్యామోహముతోటి మానేస్తారు ఆ జ్ఞానులు. ఆ పొగరుమోతూ మానేసి కూర్చుంటాడు, జ్ఞాని చేయడు. కాబట్టి ఇంతకుముందు పోలిక జ్ఞానికిను సోమరికి, ఇప్పుడు పోలిక జ్ఞానికి పొగరుమోతుకి. సోమరి కర్మను చేయడు, పొగరుమోతూ కర్మను చేయడు, జ్ఞాని కర్మను చేయడు. అంత మాత్రం చేత మీరు జ్ఞానిని సోమరిపోతుతో కానీ పొగరుమోతుతో కానీ పోల్చకూడదు. జ్ఞాని కాయక్లేశ భయాన్ని బట్టి కర్మను విడిచిపెట్టిన వాడు కాదు సోమరి వలె. లేదా జ్ఞాని ఈ కర్మలు అనవసరం అండనే ఒక పొగరుమోత్తనంతో కర్మలను విడిచిపెట్టిన వాడు కూడా కాదు. ఆయన కర్మలు ఎలా జారిపోయాయంటే వారు తే కర్మాణి ఆత్మని నపశ్యంతి, వారికి ఆత్మ తమ స్వరూపమునందు కర్మలు ఉండవు వారి దృష్టిలో. చూడండి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని ఒక ప్రసక్తి వచ్చింది. శ్రీకృష్ణుడు అన్నాడు 13వ అధ్యాయంలో, ఎవడైతే తన స్వరూపమునందు కర్తృత్వము లేదని తెలుసుకుంటాడో అదే ఆత్మజ్ఞానం అని చెప్పాడు. అకర్తారం తథాత్మానం యః పశ్యతి స పశ్యతి. 13లో వస్తుంది, 13వ అధ్యాయంలో, నా స్వరూపమునందు కర్తృత్వము లేదు, నేను సాక్షి చేతనుడనే తప్ప దేహంతో మమేకమై కర్మలను చేసేవాడను నేను కాను. కర్మలు ఉంటాయి, నువ్వేవో ఉంటాయి. అటువంటి వాడికి కర్మకు చెందిన విధి నిషేధములు కూడా అన్వయించవు, అవేం అన్వయించవు. కాబట్టి వాళ్ళు మహాత్ములు అలా ఉంటారు. కాబట్టి ఇక్కడ చర్చ సోమరితనం వల్ల కర్మలను విడిచిపెట్టుట, పొగరుమోత్తనంతో కర్మలను విడిచిపెట్టుట, అది చర్చ. ఆ విధముగా విడిచిపెట్టుట తప్పు అని సందేశం. ఈ చర్చలోకి నువ్వు ఆత్మజ్ఞానులను కూడా లాక్కొచ్చి పెట్టవద్దు. ఓకే, ఇంకా ఆయన ఆత్మజ్ఞానం గురించే ఇంకా చెప్తున్నారు. అయిపోయింది, మాకు అర్థమైపోయిందండి బాబు అని అన్నా కూడా భాష్యకారులు వదిలిపెట్టరు. అలాగది ఇసక పాత్రలాగా ఇంకా వస్తుంది. కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీకు నేను అనేక పర్యాయములు చెప్పాను. మీరు చక్కగా ఏదైనా పురాణ కాలక్షేపం చేస్తున్నట్లయితే దాంట్లో ఓపిక పట్టక్కర్లేదు. ఒక మెట్టు మీద ఇంకో మెట్టు అలా వింటూ ఉండొచ్చు. ఆలోచించాల్సిన అవసరం ఉండదు, ఓపిక పట్టక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు. అలాగ పప్పు ముద్దల్లాగా చలివిడి ముద్దల్లాగా కూర్చొని వింటూ ఉండొచ్చు హాయిగాను. ఇక్కడ అలాంటి వేషాలు కుదరవు. ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది, ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఎన్ని సమస్యలు చూడండి. గుణానాం కర్మ నైవ కించిత్ కరోమి. కరోమి అనుందా కరోతి అనుందా? కరోమి అనుంది. కరోతి ప్రింటింగ్ మిస్టేకు. ఇతి హితే సన్యసంతి ఆ మహాత్ము, హీ బికాస్ ఆ మహాత్ములు సన్యసంతి, కర్మల్ని పక్కన పెడతారు, కర్మల్ని త్రోసిపుచ్చుతారు. ఎందుకో తెలుసిన, కర్మ గుణములకు ఉంటుందయా. గుణానాం కర్మ గుణా గుణేషు వర్తంతే. కర్మ దేనికి ఉంటుంది? గుణాలకు ఉంటుంది. నైవ కించిత్ కరోమి, నేను చేసేది ఏమీ లేదు, నేను ఏ కర్మను చేయుట లేదు. కాదండి, మరి కర్మ కనబడుతోందంటే గుణములదా కర్మ? గుణములదా కర్మ? మీరు గాలి పీలుస్తున్నారు, మీరు గాలి పీలుస్తున్నారు అంటే మీరు గాలి పీలుస్తున్నారా? మీరు పాఠం వింటున్నారా, గాలి పీలుస్తున్నారా? ఏం చేస్తున్నారు? పాఠం వింటున్నారు, గాలి పీల్చట్లేదు కదా. మరి గాలి పీలుస్తూనే ఉంది, అది గుణములు? అర్థమైందండి. మీరు పొట్టలో అన్నం ఆహారం వేసుకుని వచ్చారు, కాఫీ ఏదో తాగి వచ్చారు, ఆ దాన్ని మీరు పాఠం వింటున్నారా, లేకపోతే ఆ తిన్నదాన్ని డైజెస్ట్ చేస్తున్నారా? మీరు ఇప్పుడు పాఠం వింటున్నారు, మరి తిన్నది డైజెస్ట్ అవుతూనే ఉంది కదా అండి. మీరు డైజెస్ట్ చేయరు, గుణములు డైజెస్ట్ చేస్తాయి. సో కాబట్టి గుణా గుణేషు వర్తంతే, గుణములు గుణములలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు క్రికెట్ ఏదో ఆడుతూ దెబ్బలాడుకుంటారు, దెబ్బలాడుకుంటే పెద్దవాళ్ళు దాంట్లో ప్రవేశిస్తే పెద్దలు ఏమని సలహా చెప్తారు? వాళ్ళు పిల్లలు రా, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు, నువ్వెందుకు దాంట్లో దూరుతావు అని వివేకవంతులు చెప్తారు.
కదా, దాంట్లో నువ్వు ప్రవేశించకు. అలా కాదు, వాడు కొట్టాడు వీడు అవుట్ అయ్యాడని నువ్వు మళ్ళీ వెళ్ళి అక్కడ నువ్వు తీర్పు చెప్పనక్కర్లేదు. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళలో బ్యాట్ పట్టుకుంటాడు, వాడి స్వంత బ్యాట్ అది, వాడు అవుట్ అవుతాడు. వాడు ముందు బ్యాట్ చేస్తాడు, వాడి స్వంత బ్యాట్ కదా అది, వాడు బ్యాట్ చేస్తాడు, వాడు అవుట్ అవుతాడు. అవుట్ అయితే మరి తర్వాత వాడికి బ్యాట్ ఇవ్వాలి, వాడు ఇవ్వడు, నేను ఇవ్వాలంటాడు. నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ దృష్టాంతం. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయారు, ఓడిపోయిన మేమే బ్యాటింగ్ చేస్తామంటే ఎక్కడ కుదురుతుంది? ఆ బ్యాట్ లాగేసుకుని నరేంద్ర మోడీ గారు బ్యాటింగ్ చేస్తున్నారని ఆయన మీద ఎగిరి పడుతూ ఉంటారు. అంటే ఓడిపోయినా కూడా వాళ్ళే బ్యాటింగ్ చేయాలన్నమాట. వారు వాళ్ళు మోహన్ అని ఆయన దృష్టాంతం ఎంత బాగుందో చూడండి. దృష్టాంతం చెప్పడానికి కూడా దిమాగ్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి గుణములలో ఉంటాయండి కర్మలు. నేను చేసే కర్మలు ఏమీ లేదు, గుణములలో ఉంటాయి. ఇప్పుడు మీ చెవిదాకా ధ్వనిని నేను పంపిస్తున్నానా, మైకు పట్టుకొస్తుందా? మైకు పట్టుకొస్తుంది, అది గుణములలో ఉంటుంది కర్మ. మేమేం కర్మల్ని చేయటం లేదు అని ఆ విధముగా ఆ దాన్ని ఏమంటారంటే అసంగము. ఆ అసంగత కారణంగా ఆత్మస్వరూపము అసంగము అని తెలుసున్న మహాత్ములు వారిని చూస్తే మీరు కర్మలను విడిచిపెట్టినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా జ్ఞానం కారణంగా కర్మలను విడిచిపెట్టిన మాట తప్ప మోహము వలన కానీ భయము వలన కానీ కర్మలను విడిచిపెట్టిన వారు కాదు. ఆ విషయాన్ని ఇంతకుముందు చెప్పడం అయినది. సర్వకర్మాణి మనసా సన్యస్య ఇత్యాదిభిహి హి తత్వవిదః సన్యాస ప్రకార ఉక్తః. చూడండి, తత్వము తెలుసున్నవాడు కూడా సన్యాసం చేస్తాడు, కర్మలను విడిచిపెట్టేస్తాడు. సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టుట. ఇక్కడ తత్వము తెలుసున్నవాడు కర్మలను విడిచిపెడతాడు, మోహము గలవాడు విడిచిపెడతాడు, భయము గల కాయక్లేశ భయము గలవాడు సోమరి కూడా విడిచిపెడతాడు. కానీ తత్వము తెలుసున్నవాడు విడిచిపెట్టే పద్ధతి ఆ మిగిలిన ఇద్దరు విడిచిపెట్టేట్టుగా ఉండదు. మోహమంటే రజోగుణము, సోమరిధనము దుఃఖభయము అంటే తమో గుణము. రజోగుణ తమో గుణముల కారణంగా కర్మలను విడిచిపెట్టేవాళ్ళు అజ్ఞానులు, సత్వగుణము జ్ఞానము కారణంగా కర్మలను విడిచిపెట్టేవాళ్ళు మహాత్ములు. వాళ్ళ యొక్క కర్మలను విడిచిపెట్టే పద్ధతి ఎలా ఉంటుందంటే కర్మలను ఫిజికల్గా విడిచిపెట్టరు, మానసికంగా విడిచిపెడతారు. మనస్సు అంటే జ్ఞానేనా, కర్మ ఉంటుంది, కర్మతో ఐడెంటిఫై అవరు. మొన్న నరేంద్ర మోడీ గారిని ఎవరో ఒక ప్రశ్న అడిగారు, నాకు నచ్చే ఆయన కర్మయోగి కనుక ఈ ప్రసంగంలో ఫిట్ అవుతారు ఆయన. నేను అది విని ఈయన కర్మయోగి అని నేను నిర్ధారించుకున్నాను. ఆయన అడిగారు, మీరు కర్మలు చేస్తున్నారు, ఎవేవో ప్రాజెక్టులు అవి చేస్తూ ఉంటారు, దాంట్లో కొంత సఫలమవుతుంది కొంత విఫలమవుతుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఏదో మొదలుపెట్టి మొత్తం దేశం అంతా స్వచ్ఛం అయిపోవాలని మొదలుపెట్టారు. వీళ్ళు అవనిస్తారు, వీళ్ళేమవని ముందు దాని మీద దెబ్బలాట పెడతారు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ విసిరివాడు విసురుతూనే ఉంటాడు. ఇతర పొలిటికల్ పార్టీ వాళ్ళు మనం ఎందుకు స్వచ్ఛం అవ్వాలి, 60 ఏళ్ల నుంచి లేని స్వచ్ఛత ఈ రోజు నీకు కావాల్సి వచ్చిందా అంటారు. అలాగా ప్రతిదానికి ఆటంకమే, ప్రతిదానికి అడ్డే. ది సొసైటీ ఈజ్ ఎ వెరీ అన్డిజర్వింగ్ సొసైటీ, ఇట్ డజంట్ డిజర్వ్ సచ్ ఎ గ్రేట్ లీడర్. అలాంటి సొసైటీలో ఉన్నప్పుడు మీకు ఇంతటి ఆటంకాలు వచ్చినప్పుడు మీ మనస్సుకి కష్టం కలగదా అని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన అన్నారు, ఓ సిద్ధాంతం చెప్పారు ఆయన, ఇది లండన్లో. ఆ లండన్ ఇంటర్వ్యూ మీరు వింటే తెలుస్తుంది అది కర్మయోగం అనే సంగతి మీకు. ఆయన ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా సరే మనం కర్మని మన స్వంత ప్రయోజనం కోసం చేసినప్పుడు అది సఫలమైతే సుఖము విఫలమైతే దుఃఖము అనేటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మీరు మీ స్వంతం కోసం చేయనప్పుడు ఆ రెండు కాన్సిక్వెన్సెస్ ఉండవని చెప్పారు ఆయన. నిజమే అనిపించింది నాకు. ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు మన పాఠాన్ని మెచ్చుకోవాలి అని పాఠం చెప్తే మీకు ప్రతిరోజు పాఠం చెప్పినప్పుడల్లా దుఃఖం మిగులుతుంది. ఎందుకంటే ఎవడో మెచ్చుకోడు, ఎవడో మెచ్చుకోడు. వీళ్ళందరూ వెళ్ళి ఇంకో చోట తప్పట్లు కొడతారు తప్ప మీ పాఠం చెప్పేవాడిని మెచ్చుకోరు. మీ గురించి అంటలేదు నేను, ఊరికే మీకు జనరల్ పబ్లిక్ మాట చెప్తాను. ఇంకో చోటకి వెళ్ళి తప్పట్లు కొట్టొస్తారు, అక్కడ వెళ్ళి మాఘపురాణం మీద తప్పట్లు కొట్టొస్తారు.
కర్మఫలము తేడా గురించి చెప్పేవాడిని వీళ్ళు పట్టించుకోరు. అసలు వాడి ముఖం కేసి చూడరు. నేను 10 రోజులు పాఠం చెప్తే ఈ సిద్ధాంతాలంతా అనవసరము, 10 వెళ్ళి బయట అక్కడ ఆవులకి గడ్డి వేయండి అని చెప్పాడు ఒక ఆయన. నేను 10 రోజులు పాఠం చెప్పిన తర్వాత ఆయన చెప్పిన సలహా అంటే పోను ఆ గడ్డికి కావాల్సిన డబ్బు కొద్ది కూడా నేను ఆయనకి పొదేదో మంచి మంచి వస్తున్నారు కదా పోను మళ్ళీ ఏదో అట్టే అన్నారులే అని ఆయనకి ఆ గడ్డికి కోత డబ్బు కూడా ఇచ్చొచ్చాను నేను. మిమ్మల్ని ఎవడూ ప్రశంసించడు. అయితే మరి మీకు దుఃఖం కలగదా? కలగదు. అయితే కొంతమంది ప్రశంసిస్తారు, అప్పుడు మీకు సుఖం కలగదా? అది కలగదు. ఎందువల్ల? మన స్వంతం కోసం చేస్తున్నదైతే కలుగుతుంది. మోడీ గారు చెప్పారంటే ఆయన అనుభవంతో చెప్పారన్నమాట. ఆయన స్వంతం కోసం ఏదీ చేయట్లేదు. సక్సెస్ అయినా సుఖమా పడేది లేదు, విఫలమైతే దుఃఖపడేది లేదు. చేయాల్సింది చేస్తూ పోవడమే. ఆయన కూడా చేయరు, అవుతూ ఉంటుంది అలాగా. కాబట్టి నేను ఆ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే జ్ఞానుల యొక్క కర్మ సన్యాసం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు కర్మలను ఎలా విడిచిపెడతారు? ఫిజికల్గా కర్మలని సోమరిధనంగా విడిచిపెట్టినట్టు కాదు, ఈ కర్మలు అనవసరమనే వ్యామోహంతో విడిచిపెట్టినట్టు కాదు. కర్మలు అవుతూనే ఉంటాయి. మానసికంగా ఐడెంటిఫై అవ్వకుండగా మనసా సన్యస్య, చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తుంది, నోరు చేసే పనులు నోరు చేస్తుంది, నేను చేస్తున్నాను అనేటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి అలా నిశ్చింతగా ఉంటారు మహాత్ములు. అది వాళ్ళు కర్మను సన్యసించే ప్రకారము పద్ధతి. వీడి రజోగుణ ప్రధానుడు వీడు ఎలా కర్మను సన్యసిస్తాడు? భోగదృష్టితో ఉంటాడు వాడు, కర్మలను చేయడు. రాత్రి 2 గంటలకు పడుకుని పొద్దున్న 9 గంటలకు లేస్తాడు. వాడు సూర్యుడికి అర్ఘ్యమేమిస్తాడు? అసలు సూర్యుడు వచ్చాడనే సంగతి కూడా వాడు తెలియకుండా జాగ్రత్త పడి నిద్రపోతాడు. వాడు వాడు భోగి, వాడు కర్మను ఆ రకంగా విడిచిపెట్టాడు. సోమరి తెల్లవారుజామున లేచి అర్ఘ్యం ఇస్తే చలేస్తుందని వీడు సోమరి. కాబట్టి మరి ఈయన విడిచిపెట్టిన దానికి వాళ్ళు విడిచిపెట్టిన దానికి తేడా లేదు. ఈయన కర్మలను చేస్తూనే ఉంటాడు కానీ చేయడు, చేస్తూనే ఉన్నా చేసినట్టే కాదు. అది తత్వవేత్త యొక్క కర్మ సన్యాస ప్రకారము, కర్మను విడిచిపెట్టే పద్ధతిలా ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిని ఇక్కడ చర్చలో కర్మను విడిచిపెట్టే పద్ధతితో మీరు పోల్చి చూడవద్దు. ఇక్కడ కర్మను విడిచిపెట్టడానికి హేతువు మోహము దుఃఖభయము, 2 కారణముల చేత కర్మ, రజోగుణము తమోగుణము. ఈ తేడా గలదు. కాబట్టి ఇక్కడ చర్చలో మీరు ఆత్మనిష్ఠులను పెట్టవద్దు. తస్మాత్ ఏ అన్యే అధికృతాః కర్మణి. సరే, కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయండి. ఆత్మజ్ఞానులు సాంఖ్యులనే వాళ్ళని పక్కన పెట్టేయండి. ఇంకా మనకి ఎవళ్ళు మిగిలేరు ఈ చర్చలో చర్చలో ఫిట్ అయ్యే వాళ్ళు ఎవళ్ళు మిగిలేరంటే ఇతరులు మిగిలేరు. ఏ అన్యే, ఇతరులు ఎవరే, వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళు వాళ్ళే కర్మయందు యోగ్యులు, కర్మయందు అధికారము గలవారు. అంటే ఎవరండి కర్మయందు అధికారము గలవారంటే ఎవరండి? అనాత్మ విదహ. వాళ్ళకి ఆత్మస్వరూపం తెలియదు, అది కర్మయందు అధికారము. నన్ను ఎవరో అడిగారు, మీరు దేవాలయంలోకి వెళ్ళట్లేదేమి అని అడిగారు. నేనున్నాను, నేను గంగ ఒడ్డుకు వెళ్తే అది దేవాలయంలోకి వెళ్ళినట్టు కాదా? అటు హిమాలయాన్ని చూస్తే దేవాలయం వెళ్ళినట్టు కాదా? సూర్యుడిని దండం పెడితే దేవాలయానికి వెళ్ళినట్టు కాదా? క్యా బాత్ కర్ రహా హై అని చెప్పారు. చలో చలో, ఇలాంటి ప్రశ్న ఇంకెప్పుడు అడగ అని కోకలేశాను. ఏం మూర్ఖంగా ఉంటారు జనాలు. కాబట్టి వాడి దృష్టిలో దేవాలయం అంటే సిమెంటు స్టీలు ఇటకలు ఉండాలి. నా దృష్టిలో నా దేవాలయానికి ఆ 3 ఉండవు. కాబట్టి ఏదేదో మాట్లాడతారు జనాలు, వాళ్ళకి తెలియదు పెట్టదు. కాబట్టి కర్మయందు అధికారం ఎవడికి? అనాత్మవిదహ, ఆత్మస్వరూపము తెలియనివాడు అయి ఉండాలి. హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? రోగగ్రస్తులు వెళ్తారు. తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా ఆ రోగగ్రస్తులను తీసుకువెళ్ళిన వాడు వెళ్తారు. వాడు వెళ్ళడు, వాడు వీడిని మోసుకెళ్ళి అక్కడ పెడతాడు తప్ప వాడు హాస్పిటల్కి వెళ్ళలేదు. వాడు ఆనుషంగి, వాడు హాస్పిటల్కి వచ్చాడు, ఆ డాక్టర్ వాడు చేయి చూస్తానంటే వాడు అక్కర్లేదని చెప్తాడు. కాబట్టి వాడు హాస్పిటల్కి రాలేదు, వీడిని మోసుకొచ్చాడు అంతే.
కాబట్టి హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? ఆరోగ్యం లేని వాళ్ళే వెళ్తారు. కర్మలు ఎవరు చేస్తారు? ఆత్మస్వరూపం తెలియని వాళ్ళే చేస్తారు. అనాత్మవిధ ఎవళ్ళు కర్మలను చేస్తారో చెయ్యాలో వాళ్ళే విడిచిపెడతారు కూడా. ఈ చర్చ అంతా వాళ్ళ గురించి. ఏషాంచ మోహాత్యాగ సంభవతి కాయక్లేశభయాచ. ఏమండి, అజ్ఞానము చేత వ్యామోహము చేత కర్మలను విడిచిపెట్టుట అనేది ఆత్మస్వరూపం తెలియని వారి ఎడల సంభవమవుతుందా? జ్ఞానుల ఎడల సంభవమవుతుందా? ఆత్మస్వరూపము తెలియని వారికి మాత్రమే మోహము వలన కర్మలను విడిచిపెట్టుట అనే సందర్భం ఉంటుంది. ఏమండి, మందు వేసుకోవడం మానేశాడు, ఎవరు వాడు? రోగి, రోగియా దృఢకాయుడా? రోగి. దృఢకాయుడు మందు వేసుకోవడం మానేసాడనే మాటే ఉండదు. వడు వేసుకోడు, వడు మాత్రం వేసుకుంటాడా? వడు వేసుకోడు. రోగి మానేశాడు, దృఢకాయుడు మానేశాడు మందు. నేను నువ్వు వేసుకోవట్లేదు, నేను వేసుకోను, అదే పోలిక. కాబట్టి ఆత్మవేత్త ఆత్మస్వరూపము తెలిసినవాడు కర్మలను చేయట్లేదు, నేను చేయను. అలా కాబట్టి ఎవళ్ళైతే ఆత్మస్వరూపము తెలియని వారో, ఆ కారణంగా కర్మల యందు యోగ్యత కలిగి ఉన్నారో, వాళ్ళలో కొంతమంది మోహము చేత కర్మలను విడిచిపెట్టుట అనేది సంభవమవుతుంది. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. మరికొంతమంది శరీరానికి కష్టం పెట్టడం ఇష్టం లేక కర్మల్ని విడిచిపెట్టడము సంభవమవుతుంది. రెండు రకాలు ఉంటారు. ఒకసారి నేను ఒక ఆయనతో కలిసి గంగా స్నానానికి బయలుదేరా, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. ఇద్దరం కలిసి గంగా స్నానానికి వెళ్దాము అని నిశ్చయించుకున్నాం. సరే, తెల్లవారుజామును బయలుదేరి వెళ్ళాలి. ఓ బస్సు వస్తుంది అక్కడికి, అది ఎక్కి నెక్స్ట్ స్టేజ్లో దిగి స్నానం చేసి రావాలి. ఆ బస్సు టైము ఆ టైంకి వస్తుంది, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ దింపుతుంది. అదే పరిస్థితి. వీడిని రండి వెళ్దామని చెప్పేసి నేను తయారయ్యాను. సంచిలో చలి, ఏదో శాలువా ఏదో కప్పుకుని, ఓ స్వెటర్ తొడుక్కుని, సంచిలో తువ్వాలు అవి పెట్టుకుని బయలుదేరి నేను రెడీ అయ్యాను. రండి వెళ్దామని, రండి వెళ్దామంటే ఈయన సాక్స్ తొడుగుతాడు, చేతులకు గ్లౌస్ తొడుగుతాడు, ఒక షర్ట్ మీద ఒక స్వెటర్ వేశాడు, ఆ స్వెటర్ మీద ఇంకో స్వెటర్ కోసం వెతుకుతున్నాడు, అది తొరికింది అది వేసుకున్నాడు, చెవులకి మళ్ళీ ఏదో టోపీ కోసం వెతుకుతున్నాడు, మెడకి చుట్టడానికి ఏదో వెతుకుతున్నాడు. ఈ లోపల బస్సు చప్పుడు వినపడింది. మీరు నడిపిస్తూ ఉండండి, నేను వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళి వచ్చేసాను. వెళ్ళి గంగానదికి వెళ్ళి స్నానం చేసేసి నా పని పూర్తి చేసుకుని దక్క వచ్చా. ఎప్పుడో లాంగ్ బ్యాక్. నేను వచ్చేప్పటికి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నేను రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు అతను. కాబట్టి వాడు కాయక్లేశ భయాత్తో విడిచిపెట్టాడు కర్మని. శరీరానికి చలి వేసి కష్టపడిపోతుందనే భయంతో విడిచిపెట్టాడు కర్మని. వాడేవో ఆత్మస్వరూపం తెలిసి విడిచిపెట్టింది కాదు. అలా విడిచిపెడతారు కొంతమంది. కొంతమంది ఈ కర్మలు మా వల్ల కాదండి, మేము ఎక్కడ చేస్తాం, వాళ్ళకి తెలియక చేశారు, మేమెందుకు చేయాలి అని పొగరమోత్తనంతో విడిచిపెడతారు. ఇటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ విచారము. తే ఏవా తామసాస్త్యాగిన రాజసాశ్చేతి నింద్యంతే. వాళ్ళని మాత్రమే ఇక్కడ నిందించబోతున్నారు, రాబోతోంది వెర్స్. దాంట్లో ఎవరు నిందిస్తారంటే, ఎవడైతే మోహము వలన కర్మని చేయాల్సిన అవసరం ఉండి కూడా చేయడో అది రాజసత్యాగము అని పేరు పెట్టారు. విడిచిపెట్టడమే అది కూడా, కానీ రజోగుణ ప్రధానంగా విడిచిపెట్టినాడు. తామసత్యాగము అంటే శరీరాన్ని కష్టపెట్టకూడదనే లక్షణంతో కర్మలను విడిచిపెడితే దాన్ని తామసత్యాగము అని చెప్పారు. ఈ రెండు కూడా చాలా చెడ్డవి అని నిందించబోతున్నారు. ఎప్పుడు కూడా నింద అనేది స్తుతి కొరకు మాత్రమే. నింద స్తుతి కొరకు చేస్తారు. నేను ఇందాక ఒకటి నిందించాను, ఇది చవకబారు వ్యవహారము అని నిందించాను. దేనికోసం నిందించాను? దాని ఎందు ద్వేషం ఉండి నిందించానా? లేదు. ఆత్మవిచారము కర్మ విచారమును స్తుతించుట కొరకు నిందించాను, అంతే కదా. మీరు చలివిడి ముద్దల్లా కూర్చుని కథలు వినండి అని నీ కథలు వినడాన్ని నిందించాను. అది ఎందుకు నిందించానంటే, బుద్ధి ఎందు ఆలోచించే పద్ధతి నేర్చుకుని తత్వ విచారం చేయడం అవసరమని స్తుతించడం కోసం దాన్ని నిందించాను. దీన్ని నహినిందా న్యాయము అని అంటారు.
కాబట్టి ఎప్పుడైనా నా మాటలో మీకు నింద వినపడిన ప్రతి సందర్భంలోనూ కూడా స్తుతి ఉంటుంది. స్తుతించుట కొరకే నిందిస్తారు, అంతేకాని పని కట్టుకుని నిందించరు. నిందించి వెళ్ళిపోతే నింద కొరకు నిందించినట్లు. నిందించడం అంటే తిట్లు తిట్టడం కాదండో, విమర్శించడం, విమర్శ చేయడం. నిందించి పై మాట చెప్తే అది నహినందా న్యాయం అవుతుంది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు కర్మలను చేశారో మానేరో వాళ్ళని పట్టుకుని నువ్వు రాజసులు తామసులు ఏమన్నా నిందంటే ఇక్కడ తిట్లు తిట్టరు, మదారు తిట్లు తిట్టరు. వాళ్ళు రాజసులు అని అంటారు, తెలుసున్నవాడికి అది పెద్ద తిట్టు. తామసులు అంటారు, తెలుసున్నవాడికి అది పెద్ద తిట్టు. ఇదేదో మాకు బిరుదల్లా ఉందని సంతోషపడితే అది వేరే సంగతి. కాబట్టి వీళ్ళు రాజస్సులు, వీళ్ళు తామసులు, కర్మల్ని విడిచిపెట్టిన వాళ్ళు అని నిందిస్తున్నారు. అలా ఎందుకు నిందించారంటే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఆత్మస్వరూపం తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారు, కర్మలని చేసి కర్మ ఫలాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు విడిచిపెట్టారు, వీడు కర్మనే విడిచిపెట్టేస్తే వాడు కర్మ ఫలాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఇద్దరికీ విడిచిపెట్టడం సమానమే అనకూడదు. ఆ విడిచిపెట్టడాన్ని నిందించి ఈ విడిచిపెట్టడాన్ని స్తుతిస్తున్నారు. ఇద్దరూ ఆత్మస్వరూపము తెలియని వాళ్ళే. అనాత్మజ్ఞానం, వాళ్ళు ఆత్మస్వరూపము తెలియని వాళ్ళే. కర్మిణాం, వాళ్ళు కర్మలను చేసి కర్మఫలాన్ని విడిచిపెట్టారు. కాబట్టి ఆత్మస్వరూపము తెలియనంత వరకు నిత్యనైమిత్తిక కర్మలని చేస్తూనే ఉండాలి, వాటి కర్మఫలమును మాత్రం పరమేశ్వరార్పణమస్తుని విదిలిపెట్టవలేను అని అలా విదిలిపెడితే అది చాలా గొప్పది అని దానిని స్తుతించటం కొరకై కేవలము కాయక్లేశ భయముతో అనగా తమోగుణము, లేదా మోహముతో అనగా రజోగుణము, ఆ విధంగా కర్మలను విడిచిపెట్టిన వాళ్ళని నిందించడమైనది. మంచి మంచి భాష్యం, చాలా గంభీరంగా ఉంటుంది. సర్వారంభ పరిత్యాగీ మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేత స్థిరమతి ఇతి గుణాతీత లక్షణే చ పరమార్థ సన్యాసినః విశేషితత్వాత్. ఎందుకంటే మోహంతో భయం, కాయక్లేశ భయంతో కర్మలను విడిచిపెట్టుట ఒకవైపు, జ్ఞాని కర్మలను చేయకుండుట ఇంకోవైపు కనపడుతూ ఉంటాయి. దీంట్లో జ్ఞాని కర్మలను చేయడు అనే అంశమును చెప్పే పద్ధతి వేరే ఉంటుంది. దాన్ని ఈ మోహంతో కాయక్లేశ భయంతో కర్మలను విడిచిపెట్టిన వాళ్ళతో కలిపి చెప్పరు. గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టరు. ఇది గాడిద వ్యవహారం, అది గుర్రం వ్యవహారం. కర్మలను విడిచిపెట్టిన జ్ఞానుల గురించి ఏమని చెప్తారు, సర్వారంభ పరిత్యాగి. ఆరంభము అంటే కర్మ. ఈ సర్వారంభ పరిత్యాగి అనే మాట రెండు చోట్ల వచ్చింది, భక్త లక్షణంలో వచ్చింది 12వ అధ్యాయంలో, కానీ ఇక్కడ శంకరులు గుణాతీత లక్షణంలో వచ్చింది అని చెప్తున్నారు. 14వ అధ్యాయంలో గుణాతీత లక్షణములు, గుణములకు అతీతమైన వాడి లక్షణములు చెప్తూ గుణాగుణేషు వర్తంతే అని గుణముల యొక్క పరిధిని విడిచిపెట్టి, విడిచిపెట్టి అంటే అసంగముగా, ఐడెంటిఫికేషన్ లేకుండగా, కేవలము స్వరూపనిష్టలో ఉండేటువంటి వాళ్ళు పని కట్టుకుని ఏ కర్మ చెయ్యరు. కర్మలు అయ్యవి అవుతూ ఉంటాయి తప్ప వాళ్ళు పని కట్టుకుని ఏ కర్మ చెయ్యరు. సర్వారంభ పరిత్యాగి, వాళ్ళు ప్రాజెక్టులు ఏమి మొదలు పెట్టరు, ఆశ్రమాలు కట్టడం అనే పని మొదలు పెట్టరు. స్వామి శివానంద మహారాజు ఏమన్నారంటే, మహాత్ములు ఆశ్రమాలను కట్టరు, ఆశ్రమములు వారి చుట్టూ నిర్మి